హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు అనేది నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్క వాళ్ళు వచ్చారు. ట్యాంక్ బండ్ వరకు అలా తిరిగొద్దాము, ఎక్కడేమైనా వినాయకుడిని పెట్టారేమో, అసలు చూసొద్దాము ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అంటే మేమందరం బయలుదేరాము ట్యాంక్ బండ్ వరకు అలా తిరిగేసొద్దాము అని. సో బయట అంతా నార్మల్ నార్మల్గా ఉంది, అందరూ షాపింగ్ చేసుకుంటున్నారు, వినాయకుడిని పెట్టారు. అంటే కంపారిటివ్లీ తక్కువ ఉంది, కానీ ఇంకా తక్కువ ఉంటే బాగుండేమో. సో బయటికి వెళ్ళినప్పుడల్లా నేను అదే చెప్తున్నాను, మీరు బోర్ అయిపోతారేమో అని నేను ఎక్కువసేపు చెప్పట్లేదు అనమాట. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము ట్యాంక్ బండ్ దగ్గరికి. ఇక్కడైతే నార్మల్గా ఈ టైంలోని చాలా చాలా రష్ ఉంటుంది, క్రేన్స్ అన్నీ పెట్టేసి ఫుల్ అసలు ఫెస్టివ్ సీజన్ లాగా అనిపిస్తుంది. బట్ ఈసారి చూసారా ఎంత ఖాళీ ఖాళీగా ఉందో, చాలా తక్కువ మంది వచ్చారు, వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. సో అక్కడ మేము ఎందుకు చూపిస్తున్నానంటే, మాలాగే అస్సలు బయటకు వెళ్ళకుండా ఉన్న వాళ్ళకి ఎక్కడ చూసినా బాగుంటుంది కదా అని చెప్పి ఇది చూపిస్తున్నాను. సో చూసారు కదా, ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాం మనం. ఖైరతాబాద్లో వినాయకుడిని పెట్టారంట కదా, సో నాకు న్యూస్లో చూశాను ఆన్లైన్ దర్శనం చేసుకోవచ్చు అన్నారు. సో మీరు ఎవరైనా చేపించుకున్నారా, చేస్తే ఎలా ఉంటుంది? నేను చూశాను గూగుల్లో, నాకు దొరకలేదు, ప్రాసెస్ ఏంటి అనేది కనిపించలేదు. సో ఒకవేళ నాకు తెలిస్తే నేను మీ అందరికీ కూడా చూపిస్తాను. ఒకవేళ మీరెవరైనా ఆన్లైన్లో దర్శనం చేసుకుని ఉంటే ఖైరతాబాద్ది నాకు చెప్పండి ఒకసారి, ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా ఒకసారి పింగ్ చేయండి. సో మీకు డీటెయిల్స్ తెలిస్తే ఎలా చేయాలి ఏంటి అనేది. సో తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అసలు ఫోన్ అన్నది కెమెరా అన్నది ఓపెన్ చేయలేదు. 2 డేస్ ఫుల్గా నేను ఈసారి రెస్ట్ తీసుకున్నాను. అక్క నాకు అన్ని మంచి మంచిగా చేసి పెట్టింది, నేను అన్ని తిని ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. మళ్ళీ సండే నైట్ డ్రాప్ చేస్తారు, మండే నుంచి క్లాసెస్ అన్నీ ఉన్నాయి కదా, అందుకే ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే మండే మార్నింగ్. సో ఏ రోజుది, ఆ రోజు బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అని చెప్పాను కదా, 3 o'clockకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్ అని. సో ఈ టైమింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ నేను అటుకులు చేసేద్దాము, ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకొని ఆనియన్స్ టమాటో కట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఎవరైనా చేస్తారా అనేది నాతో షేర్ చేయండి. సో నేనైతే మా మమ్మీ కూడా ఇలా చేయదు, వేరేగా పెసరపప్పు వేసి చేస్తుంది అటుకులు అంటే, బట్ నేను ఇలానే చేస్తా. సో ఆనియన్ ఒకటి, టమాటో ఒకటి కట్ చేసేసుకోవాలి. చాలా చాలా ఫాస్ట్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అండ్ నేను చూపించినట్టు ఇడ్లీ ఒకరికి రాలేదు, ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్ పెట్టారనమాట. నాకు చాలా బాధ అనిపించింది, అంటే ప్లేట్లో పెడితే మొత్తం అంటుకుపోయింది. సో మీరు ఎవరైనా అలా ప్లేట్లో పెట్టారా, మీ ఎవరికైనా రాలేదా, లేకపోతే ఏంటి? నేను నెక్స్ట్ టైం ఇడ్లీ చేసినప్పుడు ఫుల్గా అసలు ఇడ్లీ పిండి ఎలా చేస్తాను నుంచి అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ప్లేట్లో పెడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ పని కూడా అయిపోతుంది, బట్ అది అంటుకుపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా. సో ఇప్పుడైతే ఆనియన్ టమాటో కట్ చేసేసాను. నెక్స్ట్ అల్లం ఇందులో చాలా ఎక్కువ వేస్తాను అండ్ ఇప్పుడు వింటర్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ అల్లం తీసుకుంటే మంచిది. సో నేను కుదిరినన్నింటి దగ్గర అల్లం ఎక్కువ ఎక్కువ వేసేస్తుంటాను టీలోని అన్నిటిలో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కడాయి, ఈ కడాయి చాలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా నాన్ స్టిక్కే తీసుకోవాలి అనుకుంటే ఈ ఫ్యూచరా తీసుకోండి, సూపర్గా ఉంది. సో ఇది కొన్నప్పటి నుంచి నేను బోల్డ్ సార్లు చూపించాను కాబట్టి మీ అందరికీ తెలుసు. ఆయిల్ కొంచెం వేసుకొని అందులో పోపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అల్లం, ఇంకా పీనట్స్ వేసుకుంటారు ఎక్కువ మంది. బట్ అన్నిటికి ఎలర్జీ టెస్ట్ చేపించాం కదా, అందులో పీనట్స్ ఎలర్జీ ఉందన్నమాట దానికి. ఎక్కువ లేదు, కొంచెమే ఉంది, కానీ ఏం అవ్వదు, తిన్నాం. బట్ ఎందుకులే అని చెప్పి మేము ఇంకా మా ఇంటి నుంచి పీనట్స్ని తీసి బయట పెట్టేశాం, నో నాట్ అలౌడ్ అని చెప్పి. అల్లం కూడా వేస్తా, పచ్చిమిరపకాయలు ఇంత కొంచెం వేసానేమనుకున్నారా, చాలా చాలా కారం పచ్చిమిరపకాయలు దొరికాయి. నార్మల్గా హైదరాబాద్లో మిరపకాయలు చాలా చప్పగా ఉంటాయి, బోల్డ్ అని వేసినా అసలు కారం రాదు. బట్ ఈసారి బయట తీసుకున్నాను ఒక చిన్న బండి దగ్గర, అతని దగ్గర చాలా కారం ఉన్నాయి, ఒక్కటేస్తేనే అబ్బా అన్నట్టు అంత కారంగా అనిపిస్తున్నాయి, అందుకనే చిన్న చిన్నవి రెండేసాను. తర్వాత అందులో ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేసేసుకోవాలి. ఆ రెండు బాగా మగ్గిన తర్వాత అందులో పసుపు, చింతపండు పుల్ల వేసేస్తే తర్వాత అటుకులు వేసేసుకోవడమే అంతే. చాలా చాలా సింపుల్ రెసిపీ.
ఈ మధ్య నేను అసలు రెసిపీస్ కూడా చూపించట్లేదు అనిపించింది నాకే, అందుకనే ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే చూపిస్తున్నాను. సో టొమాటో కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తే టొమాటోస్ ఫాస్ట్గా మగ్గిపోతాయి. టొమాటో మగ్గే లోపల మనం అటుకుల్ని కడిగి ఒక్కసారి సోక్ చేసుకుని, సోక్ అక్కర్లేదు, సోక్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఒక బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అదిగోండి, ఎప్పుడైనా ఈ రెసిపీ చేయాలంటే ఆ థిన్ వస్తాయి కదా అవి కాకుండా, ఇప్పుడు నేను క్లిప్లో చూపించాను చూసారా, అలాంటివి వాటితో చేస్తే బాగుంటుంది. ఇంకొకటి పేపర్ టైప్లో వస్తాయి, అవి అస్సలు ముద్ద ముద్ద అయిపోతుంది, అసలు బాగోదు. ఈ టైప్ అయితే బాగుంటాయి. అండ్ మన టమాటో కూడా మగ్గింది, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేద్దాం. పసుపు ఈ టైంలో వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది, తర్వాత వేస్తే మాత్రం ఆ పచ్చివాసన పోదు. కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని చింతపండు కూడా కొంచెం వేసుకుందాం. చింతపండు వాడడం ఇష్టం లేదు అనుకుంటే మీరు నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో. చింతపండు వేసేసుకొని కొంచెం కలుపుకొని అటుకులు వేసేసి అయిపోతుంది. అంతే, సింపుల్ సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ ఎప్పుడైనా చేస్తే మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అన్నీ కలవు. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసామంటే మొత్తం అన్నీ నీట్గా కలిసిపోయి బాగుంటుంది తినడానికి. సో మామూలు చేస్తాం మేము, అందులోని చాట్, పెరుగు అలా బోల్డ్ అనేసి ఒక మామూలు అంటాం మేము. మీరు ఎవరికైనా తెలుసా, లైక్ ఒరిస్సా సైడ్ అయితే తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇప్పుడే కలుస్తాను మిమ్మల్ని, వస్తాను, ఉండండి మీ దగ్గర. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా సింపుల్గా చేసుకునే పోహా రెసిపీ. అటుకులతో ఫాస్ట్గా 10 మినిట్స్లో అయిపోవాలంటే నేను ఎప్పుడైనా ఈ రెసిపీ చేసేస్తాను. సో ఈరోజు ఇంకా మండే వచ్చేసింది, బ్యాక్ టు నార్మల్ వర్క్. అండ్ సాటర్డే సండే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ నిన్న సండే నైట్ వచ్చేసాను అనమాట. సో అన్వి వేసుకున్న డ్రెస్ చాలామంది అడిగారు, చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో అవి ఒకసారి చూపిద్దాం అనుకున్నా. ఆ డ్రెస్ నేను మ్యాక్స్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో. అది బై వన్ గెట్ వన్ ఫ్రీ వచ్చింది. సో ఈ డ్రెస్ ఒకటి, మీరు పిక్చర్ చూసే ఉంటారు, కమ్యూనిటీలో పెట్టాను, ఇన్స్టాలో కూడా పెట్టాను, మీరు చూసారా. సో దీనికి చాలా బాగుంది, ఒక పింక్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక లైట్ కలర్ వచ్చింది. అండ్ ఇది సెల్ఫ్ డిజైన్. అండ్ కింద కూడా పట్టు ఫుల్ ట్రెడిషనల్గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను మ్యాక్స్ ఎప్పుడు అవి పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని మ్యాక్స్లోనే తీసుకుంటాను డైలీ వేర్. సో ఈసారి ట్రెడిషనల్ కూడా బై వన్ గెట్ వన్ వచ్చిందని తీసుకున్నా. సో ఇది ఒకటి, ఇది ఎంఆర్పి 1399, బై వన్ గెట్ వన్ కాబట్టి మనకి అరౌండ్ 700కి వచ్చేసింది. సో 700, దీనికి ఒక చున్నీ కూడా ఉంది, ఒక ప్యాంట్ అండ్ ఒక నెట్ చున్నీ. మీకు ఈ రెండు డ్రెస్సులు ఏది నచ్చింది నాకు చెప్పండి. ఇది చాలా కంఫర్టబుల్ ఉంది. నెక్స్ట్ ఇది చూడడానికి చాలా బాగుంది కానీ అంత కంఫర్టబుల్ లేదన్నమాట. నెక్స్ట్ది ఇది, ఈ పట్టు లాంటి జాకెట్ అండ్ కింద లంగా లాంటి స్కర్ట్. నేను ఎప్పుడైనా మ్యాక్స్లో మరి 1 వీక్ వరకు అయితే 5 to 6 ఇయర్స్ తీసుకోవాలి, కానీ 7 to 8 ఇయర్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది, కానీ లాంగ్ అయిపోద్ది అనమాట కొంచెం. కానీ ఇదే బాగుంటుంది. 5 to 6 అయితే కొంచెం టైట్ అయిపోతాయి అన్నీ, దానికి ఇబ్బంది ఉంటుంది. ఈ జాకెట్ అయితే కరెక్ట్గా సెట్ అయింది, దానికి టాప్ క్రాప్ టాప్ లాగా ఉంది. దీనికి చున్నీ, దీని కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది, చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. సో మళ్ళీ ఈసారి ట్రెడిషనల్ వేసినప్పుడు నాకు అనిపించింది అనమాట అనవసరంగా గుండు చేస్తానని, బట్ జుత్తే కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ రెండు డ్రెస్సెస్ చూపిద్దాం అనుకున్నాను. ఈ సెకండ్ ఈ రెడ్ కూడా 1399. మనకి 2 సేమ్ ప్రైస్ది తీసుకుంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి 1400ది ఒకటి 700ది తీసుకున్నా వాడు అంటే ఎక్కువ ఉన్న దానికే రేట్ వేస్తాడు. సో 1399 కట్టాలి, దాని బదులు 1399 రెండు తీసుకుంటే మనకి 1399 కడితే సరిపోతుంది అనమాట. సో వెంటనే వచ్చింది 2 డేస్లోని. ఇప్పుడు కూడా ఆఫర్ ఉందేమో చూడండి. నేను క్వాలిటీ చూసిన తర్వాత చెప్దామని వచ్చిన వెంటనే చూపించలేదు, సరే చూసిన తర్వాత చూపిద్దామని చెప్పి. చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు కూడా ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇంకా బోల్డ్ ఉన్నాయి ఒకసారి చూద్దామనుకుంటే చూసుకోండి. నార్మల్ మ్యాక్స్ ఆన్లైన్ ఇండియా అని
సైట్లోకి వెళ్తే మీకు బోల్డెన్ డిస్కౌంట్స్ ఉంటాయి. లాస్ట్ బ్లాగ్లో నేను ఎప్పుడూ మీకు చూపించాను కూడా, ఎలా వెళ్ళాలి ఈ సైట్లోకి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి అన్ని కూడా. అండ్ ఇంకోసారి చెప్పేది ఏంటంటే, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మ్యాక్స్లోనే అప్పుడు తీసుకుంటే మంచిది. మీరు గెస్ట్గా కూడా చెక్అవుట్ చేసేవచ్చు, కానీ ఎప్పుడైనా పేమెంట్ ఆప్షన్ ఏమైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనుకోండి, మనకు కొంచెం భయం వస్తుంది, అడగడానికి ఉండదు. ఒకవేళ అకౌంట్ ఉందనుకోండి, మై ఆర్డర్స్లోకి వెళ్ళి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత లాస్ట్ ఇంకొక బ్లాగ్లో చూపించినప్పుడు నేను ఏ నైట్ క్రీమ్ యూస్ చేస్తున్నాను అని కొంచెం మంది అడిగారు, అది కూడా చూపించేద్దాం అనుకున్నా. ప్రస్తుతానికి కొన్ని డేస్ నుంచి నేను వాడుతుంది సెయింట్ బొటానిక్ వాళ్ళది. ఇది విటమిన్ సి అండి, బ్రైటనింగ్ నైట్ క్రీమ్. నేను వీటి లింక్స్ నేను చూస్తాను, కుదిరితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో సెయింట్ బొటానిక్ అది, ఇది చాలా బాగుంది, విటమిన్ సి కదా. అంటే మరీ ఎక్కువ రోజులు అయితే యూస్ చేయలేదు, ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి ఇలాగా యూస్ చేస్తున్నా, 3-4 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మార్నింగ్ ఫేస్ క్రీమ్కి అయితే వావ్ యూస్ చేస్తున్నా, వావ్ విటమిన్ సి ఫేస్ క్రీమ్. ఇది ఇది చాలా బాగుంది తెలుసా, ఇలాంటి వస్తుంది. మనం ఎక్కువ టచ్ చేసి దాన్ని కంటామినేట్ చేయక్కర్లేదు, ఇలాంటి కొంచెం క్రీమ్ వస్తుంది, అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా విటమిన్ సియే, బ్రాండ్స్ వేరు కానీ రెండు విటమిన్ సినే. అండ్ నేను ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఈ బ్రష్ ఉంది ఇదేంటని కూడా కొంచెం మంది అడిగారు. ఇది కూడా వావ్ అండి, వావ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఇది. సో ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది, డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే వెంటనే చచ్చిపోతాయి, చచ్చిపోయిన వాటినే డెడ్ సెల్స్ అంటారు కదా, సో పారిపోతాయి. ఇలా మనం ప్రెస్ చేస్తామంటే వస్తుంది ఫోమ్. సో ఫోమింగ్ ఫేస్ వాష్ ఎప్పుడైనా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇంకా టోనర్కి వచ్చేస్తే ఇది కూడా విటమిన్ సి. సో ఫుల్గా అన్నీ అయితే విటమిన్ సి రేంజే యూస్ చేస్తున్నాం. స్కిన్ మిస్ టోనర్ ఇది, బాగున్నాయి. సో చెప్పినట్టు లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేయండి ఏమైనా అవసరం ఉంటే కనుక. సో అంతే, ఇది ఒక సింపుల్ బ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నా చిన్న రెసిపీ కూడా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.